हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल रूपा क्रिएशंस एंड व्लॉग्स। इवाल वीडियो एंटंटे पोटैटो फ्राई अंडी। इदी चाला सिंपल गा टेस्टी गा चेसुकोवच्चु। इप्पुडु दीन्नी एला तयारु चेसुकोवालो मीकु चूपिस्तानु। इक्कड पोटैटोस नी ई विधंगा ओक्कदान्नी रेंडुटिगा कट चेसुकोनी टेस्ट की सरिपड़ा साल्ट वेसुकोनी కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। పొటాటోస్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని చెక్కు తీసేసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి। ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి। ఇవి వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకును వేసుకోవాలి। కరివేపాకును కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి। ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి। ఇవి ఈ విధంగా స్లైసులు గా కట్ చేసుకుంటేనే చూడడానికి బాగుంటుందండి। ఇవి బాగా వేగిపోవాలి। ఇప్పుడు ఇందులో బంగాల్ దుంపల్ని ఉడికించి పైన చెక్కు తీసేసి ఈ విధంగా చూడండి క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి। వీటిని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలండి। ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఈ ఫ్రై అనేది బాగా టేస్టీగా ఉంటుంది। ఉడికించిన వెంటనే ఇందులో వేసేసుకొని వెంటనే ఉప్పు, కారం, మసాలాలు వేసేసుకుంటే అంత టేస్టీగా ఉంటదండి। ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు స్పైసెస్ మొత్తం వేసేసుకోవాలి। ఇవి బాగా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అదే విధంగా 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ చూస్ వేసుకోండి। ముందుగా మనము పొటాటోస్ ఉడికేటప్పుడు వేసాం కదా, ఇందులో చూసి వేసుకోండి, కొద్దిగా పడుతుంది సాల్ట్। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని సిమ్ లోనే వేయించుకోవాలి। ఈ విధంగా చేయటం వల్ల మనకి మసాలాలు మొత్తము ఈ పొటాటోస్ కి పట్టి టేస్టీగా ఉంటుంది। ఇక్కడ చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత పొటాటోస్ ని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మనము సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది। ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదండి, చూడండి చాలా క్విక్ గా కూడా అయిపోతుంది। ఈ పొటాటో ఫ్రై పప్పు సాంబార్ లోకే కాకుండా రైస్, చపాతి, రోటీలోకి చాలా బాగుంటుందండి, పులిహోరలోకి కూడా చాలా బాగుంటుందండి। తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి। ఇక అంతేనండి, ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్।